హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉండే నరేందర్ అనే పెద్ద షేటు లక్షన్నర పెట్టి బయట దేశం చిలుకను కొనుక్కొని సాదుకుంటున్నాడట. అయితే మొన్నట్లో సెప్టెంబర్ 22 తారీఖు నాడు చిలుకకు చిరుతిండి పెడదామని చిన్నగా పంజరం తెరిచిండట. ఇక అది బుర్రు అని ఎగిరిపోయింది ఇదే సంత అనుకొని. ఇక ఎవరి చేతికి చిక్కిందో అని చింతతోటి సీత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో పోయిండు. సార్ పాయిరంగా సాదుకుంటున్న చిలుక ఎన్నో తప్పిపోయింది, దయచేసి మీరే దేవులాడియాలని కంప్లైంట్ ఇచ్చిండట. ఇక అట్లనే చిలుక ఫోటోలు పోలీసు వాళ్ళకి చూపించిండు. ఇక ఆ పోలీసు వాళ్ళు ఆ ఫోటోలతోటి చిలుక జాడ కోసం ఎంకులాడిరు. ఇటువంటి ఖరీదైన జీవాలను అమ్మే దుకాణాల్లో పోయి ఎంక్వైరీ చేసిరు, జాడ తెలిస్తే చెప్పమన్నారు. అట్లా ఎంక్వైరీ చేస్తుంటే ఎర్రగడ్డలుండే ఒక ఆయనకు దొరికితే దాన్ని 30,000 అమ్ముకున్నాడట. ఇక ఆ మనిషి సయ్యద్ ముజాహిద్ అనేటైనకు 50,000 అమ్మిండట. ఇక 50,000 కొనుక్కున్న ఆయన 70,000 అమ్ముతాయని వాట్సాప్లో స్టేటస్ పెట్టిండట. ఒక జీవాలను అమ్మే దుకుణ పోనరి చూసి పోలీసు వాళ్ళకు ఉప్పు అందించిండట. ఇక వాళ్ళు పోయి ఈ శిల్క నరేందర్ శిల్క అని నిర్ధారణ చేసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అటెంక ఓనర్కు అప్పచెప్పారు.